సార్ పోరల్ బడికి పోతానికి తిప్పలైతుంది, జరగ రోడ్డు రిపేర్ చేపీరి సార్. ఎప్పుడో నా చిన్నప్పుడు ఇంత కంకర పోసినట్టు గుర్తు. జర డాంబర్ రోడ్ వేసి పుణ్యం కట్టుకోర్రి. తొవ్వసక్కగా లేదని బస్సులు కాదు కదా, ఆటోలు కూడా లోపలికి వస్తలేవు. ఇంత మట్టన ఓపీరని సర్కార్ ఆఫీసులలో దరఖాస్తు పెడతారు. సరే చూస్తామంటారు తప్ప ఎన్నేళ్ళు తిరిగినా పనులు అయితే కావు. కానీ గీడ చూడుర్రి అబ్బా, సక్కటి రోడ్డు సూతాని ఏ ఊరికి తీసుకుపోతుందో ఆ ఊరు ఇంకెంత ముద్దుగుంటుందో. అయ్యో, గిడికి రాగానే ఆగింది ఏందని చూస్తురా, రోడ్ వేసింది ఫంక్షన్ హాల్ కోసమే మరి. కానీ పైకం సర్కార్ది, పనితనం ఆఫీసర్లది. జనగాంకెళ్ళి వరంగల్ పోయే హైవేకు 10 కిలోమీటర్ దూరంలా ఒకళ్ళు ఫంక్షన్ హాల్ కడితే 40 లక్షల రూపాయలు పోసి గింత సక్కటి సడకేపించిండ్రు 5 నెలల కిందట. ఎర్రబెల్ దయాకర్రావు గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కి తన ప్రభుత్వ నిధులలోకి వెళ్లి ఈజీఎఫ్ ఫండ్స్ లోకి వెళ్లి సారుకు కావాల్సిన ఏమో మరి, ఏ సొంత పైసలతోటి ఏపించుకుండేమో అనుకుంటారట ఇన్ని రోజులు. ఈ నడమ తేలిందట, పబ్లిక్ కట్టిన పన్నుల పైసలతోటి ఫంక్షన్ హాల్ కు గింత మంచి సౌలతి వేసిరట. అంతేకాదుల్లో ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్ లో కూడా వస్తుంది. ఎఫ్టిఎల్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయకూడదు, రోడ్లు పోయకూడదు అని ఒక స్పష్టమైనటువంటి జీవోలు ఉన్నప్పటికీ కూడా పెద్దల బిర్రు చూసుకుని చెరువు శిఖంలో కట్టిండ్రట. ఇది కూడా రూల్స్ గీల్స్ జాంతానయ్యని ఆఫీసర్లు సుత కండ్లు మూసుకున్నారు. మీదికెళ్లి ఆర్డర్ ఉన్నదో ఏమో. ఆ పార్టీ మళ్ళా పవర్ లకు వస్తే ఈ ఫంక్షన్ హాల్ కు ఫ్రీ కరెంటీ, పుక్కట్ల మిషన్ భగీరథ నీళ్లు గుడిద్దురో ఏమో పో.